అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ 2వ వైస్ చైర్మన్ గా 14వ వార్డ్ కౌన్సిలర్ బలరాం రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల 2వ వైస్ చైర్మన్ గా బలరాం రెడ్డికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో జరిగిన 2వ వైస్ చైర్మన్ ఎన్నికకు ఎన్నికల అధికారిగా పెనుగొండ సబ్ కలెక్టర్ నవీన్ కుమార్ వ్యవహరించారు. వైఎస్ఆర్సీపీ, బీజేపీ, ఎంఐఎం, టీడీపీ కౌన్సిలర్ సమక్షంలో జరిగిన కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ బలరాం రెడ్డిని వైస్ చైర్మన్ గా ఎంపిక చేయాలని చైర్పర్సన్ ఇంద్రజ ప్రతిపాదించింది. 33వ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ శివ, 35వ వార్డు వైఎస్ఆర్సీపీని కౌన్సిలర్ జయప్ప బలపరచడంతో సభ్యులు మొత్తం ఆమోదించారు. దీంతో వైస్ చైర్మన్ గా బలరాం రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. పెనుగొండ సబ్ కలెక్టర్ నవీన్ కుమార్ వైస్ చైర్మన్ గా ఎంపికైన బలరాం రెడ్డిచే ప్రమాణ స్వీకారోత్సవం గావించారు. అధికారులు, కౌన్సిలర్లు, శ్రేయోభిలాషులు బలరాం రెడ్డిని ఘనంగా సన్మానించారు. హిందూపురం పురపాలక సంఘంలో 14వ వార్డు నుంచి ఎన్నికైనటువంటి నన్ను మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పురపాలక శాఖ మాత్యులు బొత్స సత్యనారాయణ గారు, మా నియోజకవర్గపు ఇన్ఛార్జి ఎమ్మెల్సీ ఇక్బాల్ సార్ గారు వాళ్ళు ఈరోజు నన్ను 2వ చైర్పర్సన్గా ఎన్నిక చేసినందుకు వాళ్లకు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు నా పైన పెట్టే బాధ్యతను హిందూపురం పురపాలక అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తాను. మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాడల్లో నేను నడిచి హిందూపురం యొక్క డెవలప్మెంట్కి ఉపయోగపడుతూ అందరి కౌన్సిలర్ల యొక్క సహకారం తీసుకొని చైర్పర్సన్ ఇంద్రజా గారి, మరి వైస్ చైర్పర్సన్ జబుల్లా గారు, మిగతా కౌన్సిలర్ సభ్యులు, ప్రతిపక్ష, పాలకపక్ష, బీజేపీ, ఎంఐఎం అందరినీ కలుపుకొని పోతూ హిందూపురం యొక్క డెవలప్మెంట్కు ఖచ్చితంగా నా వంతు చిత్తశుద్ధితో పనిచేస్తానని ఈ పత్రికాముఖంగా నేను తెలియజేసుకుంటాను.